అంటే మీ లై అంటే మీ కెరీర్లో చూస్తే మరొక కేసు సత్యం అంటే ఆయేష మీరు మర్డర్ కేసు సంబంధించి నిజంగా ఆ కేసును మీరు ఎట్లా ట్యాకిల్ చేశారు ఎందుకు ఆ కేసు మీరు అంటే మీరు పక్కా జిల్లాలో పనిచేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చాయండి విజయవాడకు వీళ్ళ రాఘలు ఎందుకు రాఘలు ఎవరు పోస్ట్ అంటే ఇప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఆఫీసర్ ఎందుకు రాఘలు యా ఇయ ఆయేషా కేసు ఇది గతంలో కూడా నేను చెప్పానండి బట్ స్టిల్ ఈవెన్ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఆయేషా మీరు అనే అమ్మాయి బి ఫార్మసీ స్టూడెంట్ విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నంలో అమ్మాయి ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అమ్మాయి చనిపోయింది ఐ థింక్ ఇన్ దట్ వాస్ ఇన్ యూనో టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఎండింగ్ డిసెంబర్లో అమ్మాయి రేప్ అండ్ మర్డర్ అయి చనిపోతుంది అనమాట చనిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే సరే ఓకే ఆ కేసు విజయవాడ పోలీసు టేకప్ చేస్తారు వాళ్ళు చేస్తుంటారు టూ థౌసండ్ సెవెన్ డిసెంబర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో నేను అప్పుడు అడిషనల్ వేసి ఈస్ట్ గోదావరి అక్కడ అసెసిఫిక్గా పనిచేస్తున్నాను టూ థౌజండ్ ఎయిట్లో ఏమవుతుందంటే చాలా కేసెస్ అమ్మాయిల్ని మొలెస్ చేస్తున్నాయి అంటే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ అమ్మాయిలతోటి వాళ్ళని కొన్ని సెక్షువల్ అసాల్ట్ చేసి రేప్ చేసినటువంటి అటెంప్ట్ రేప్ చేసినటువంటి కేసులు ఇట్లాంటి చాలా సంఘటనలు హాస్టల్స్లోకి వెళ్ళి అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తించిన కేసులు లైంగికంగా వాళ్ళని వేధించిన కేసులు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి అంటే దట్ ఏరియా విజయవాడ విజయవాడ కృష్ణా అరౌండ్ నందిగామ ఏరియా అనమాట నందిగామ మెయిన్ నందిగామలో ఎక్కువ నందిగాములో జరిగింది విజయవాడలో కాదు నందిగాములు అవుతుంటే నందిగామ కృష్ణా జిల్లా కింద వస్తుంది కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మూడు కూడా డిఐజీ ఏలూరు కింద ఉంటుందన్నమాట ఓకే డిఐజీ ఏలూరు మూడు జిల్లాలో అతను సో డిఐజీ ఏలూరు అప్పుడు హసన్ రాజా గారని ఉండేవారు సో ఆయన ఏం చేశారు సరే అక్కడ అవుతున్నాయి కేసులు వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేశారు అంతకుముందు కూడా ఎవరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే కూడా ఏవి మరి ఆగాలి కదా ఆగట్లేదు అసలు ఎందుకు ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని అన్నారు అనమాట అంటే నేను ఈస్ట్ ఉన్నాను నాకు అక్కడికి వెళ్ళినప్పుడు బహుశా అంటే నన్ను పంపించడానికి కూడా కారణం బహుశా అడిషనల్ డిఏజీకి నా మీద కొంత యూనో యూ హ్యాడ్ ఏ గుడ్ ఒపీనియన్ వర్క్ చేస్తాను అనేటటువంటి ఒపీనియన్ ఉండొచ్చు బహుశా ఏదైనా కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ నన్ను అయితే వెళ్ళి ఆ కేసుని మీరు ఒకసారి చూడండి అక్కడ చాలా కేసులు అయినా సో నేను అప్పుడు టూ థౌసండ్ ఎయిట్ అండి టూ ఎయిట్ దట్ వాజ్ ఇన్ ఆగస్ట్ ఆగస్ట్ లెవెన్త్ అనుకుంటా లెవెన్త్ రోజు వెళ్ళాను వెళ్ళి అక్కడ ఆగస్ట్ లెవెన్త్ ఫస్ట్ వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ డిఎస్పి వాజ్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారు వేరే నాకు గుర్తులేదు కానీ పేర్లు డిఎస్పి శ్రీనివాస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడే మన దగ్గరే సిఐడిలో ఈస్డిఐజా సో నేను అప్పుడు అడిషన్ఎస్పీ ఉన్నాను సో వెళ్ళి మేమంతా స్పాట్ వెళ్ళాం అన్ని అన్ని స్పాట్లు చూసాం దాదాపు చాలా స్పాట్స్ తిరిగాం అంటే అదంతా నేను మధ్యాహ్నం వెళ్ళేటప్పటికి అరౌండ్ రెండు మూడు అయింది దాదాపు ఈవినింగ్ ఆరు ఆరున్నర దాకా అంతా చూసాం అన్ని స్పాట్లన్నీ సీన్లు అనమాట ఎక్కడెక్కడ చేసినట్ల అంటే కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి చాలా కేసులు రిజిస్టర్ కాలేదు అన్నీ తీసుకెళ్ళి చూసొచ్చు చూసొచ్చిన తర్వాత నందిమావ డిఎస్పి ఆఫీస్లో కూర్చొని మీటింగ్ పెట్టి పెట్టేసి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు జనరల్గా ఇన్ని కేసెస్లు ఇక్కడ అవుతున్నాయి మరి రిజిస్టర్ కాలేదు చాలా కేసెస్ అన్నిట్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అంటే వాడు కేసెస్లో ఎట్లా ఉన్నాయంటే కొన్ని చోట్ల లోపలికి ఎంటర్ అవుతున్నాడు బోల్టు డోర్లు కొన్ని చోట్ల లాక్ చేసి పెట్టుకోలేదు కొన్ని చోట్ల లాక్ చేసినా కానీ కూడా మెల్లిగా చిన్న అది కొకిన్ లాడే దాన్ని తీసి లోపలికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిలతో కూడా కొంతమందితో మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు కూడా చూస్తే గుర్తుపడుతూ ఉన్నారు గుర్తుపడుతూ ఉన్నారు నెక్స్ట్ కొన్ని చోట్ల ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలు కూడా జరిగినాయి అనమాట అక్కడ కేసెస్ ఏమో ఒకటే తిరుగుంది మోటార్స్ ఆపరేంటి వాజ్ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట అవుతుంది సో అది మోడస ఆపరేంటి ఏముంది ఇదే చిన్న చిన్న దొంగతనాలు అవుతున్నాయి అక్కడక్కడ అమ్మాయిలతో ఇది జరుగుతుంది ఇదంతా ఇట్లా జరుగుతున్నప్పుడు సో రైట్ బిహేవ్ ఏం చేసామో కూర్చొని ఇంకా జస్ట్ వి వర్ డిస్కసింగ్ అనమాట అప్పుడున్న అక్కడ లోకల్ కానిస్టేబుల్స్ ఇలా లోకల్ ఆఫీసర్స్ అందరూ రైట్ కూడా సి ఇంతముందు కూడా చెప్పాను టిపికల్ సి కేసెస్ ఎలా క్రాక్ చేస్తాం లాజిక్ తోటి పెడతాం సమ్ వి లాడ్ ఆఫ్ యూనో ఇన్ఫరెన్సెస్ డిడక్షన్స్ అన్నీ చాలా చేస్తుంటాం చేస్తూ మనం యూనో సింపుల్ లాజిక్ తోటి పెడుతుంటామండి కేసెస్ సో దిస్ వాజ్ ఆల్సో కేస్ ఆఫ్ లాజిక్ అనమాట లాజిక్ని కొంచెం తెలివితోటి చేసిన కేసు అనమాట ఆ టైంలో నాకు స్ట్రైక్ అయింది అదే మనం నేను పెద్ద తెలియకల్లో ఉన్నా అది అని అంటాను కాదు ఆ టైంలో స్ట్రైక్ అయింది కాబట్టి అది జరిగింది సో ఆ టైంలో మేము పెట్టిన ఇదేంటంటే సి కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం అన్నమాట పెట్టుకున్నప్పుడు సో అన్ని అఫెన్సెస్ నందిగామ దగ్గర అయినా నాకు అసలు ఆయాషమ మీర కేసు అనేది మైండ్లో లేదు అసలు వెళ్ళింది ఆయుష మీర కేసు కాదు అసలు ఈ వెంట ఫర్ నందిగామ దగ్గర చదువుతున్నటువంటి ఈ మొలస్టేట్ దానికోసం వెళ్ళి వెళ్ళినప్పుడు సీ అక్కడ జరిగింది ఏంటి ఈ కేసులు నందిగామ దగ్గర అయినాయి నందిగామ చుట్టుపక్కలే అంటే నందిగామలోనే టౌన్లోనే ఈ చుట్టుపక్కలే అవుతున్నాయి అంటే నందిగామ బి లోకల్ నందిగామ సో నెంబర్ వన్ అఫెండర్ క్రిమినల్ నందిగామ దగ్గర లోకల్ ఒకటి ఎవడైనా బయటోడే చేసి వెళ్ళిపోతాడు బట్ వీడు ఇక్కడే జరుగుతున్నాయి అంటే కనుక హీ మస్ట్ బి లోకల్ ఆఫ్ నందిగామ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే అక్కడక్కడ మోడస ఆపరండి గోల్లలు లేకపోతే కిటికీ తీసి వెళ్ళటం లోపలికి వెళ్ళటం ఇదంతా తీసుకోవటం ఇదంతా ఓ పద్ధతిలో జరుగుతుంది అనమాట ఒక మోడోసపరండి జరుగుతుంది చిన్న చిన్న దొంగతనాలు కూడా జరుగుతుంది సో నెక్స్ట్ పారామీటర్ ఏమనుకున్నాం అంటే ప్రాబ్ ప్రాబబ్లీ ఇతనికి దొంగతనాలు కూడా కొంత అలవాటు ఉండడానికి అవకాశం ఉండొచ్చు అనేది ఒకటి చెప్పి అంటే ఛాన్స్ అంటే మనం ఊహించుకున్నది సో హౌ యూ స్టార్ట్ డిక్షన్స్ థర్డ్ వాజ్ ఇంపార్టెంట్ యాక్చువల్ థర్డ్ ఏం జరిగిందంటే నేను వెళ్ళింది ఆగస్ట్లో జనవరి టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఆగస్ట్ మధ్యలో ఏమి జరగలేదు ఒక ఆఫెన్స్ కూడా లేదు ఇట్లా ఈ జరిగినవన్నీ కూడా జనవరి ముందే అంటే టూ థౌజండ్ ఎయిట్ ముందు టూ థౌసండ్ సెవెన్లో అంటే అయేష కేసు ఆ సంవత్సరం ముందు అయిన ఈ కేసులన్నమాట అప్పుడంతా అప్పుడు జరిగినాయి కేసులు ఇవన్నీ పాతాయి నేను వెళ్ళింది ఆగస్ట్ పదకొండు కదా ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మొదలైనవి ఎట్లా ఇట్లాంటి అరే అయిపోయినాయి అనుకున్నాం మనం ఏదో అరెస్ట్ అయిపోతే అయిపోయింది అనుకున్నాం మళ్ళీ జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఓల్డ్ అంటారు మళ్ళీ రంగంలోకి వచ్చాడు అంటే అసలు సంథింగ్ మనకి ఏంటంటే మళ్ళీ జరుగుతున్నాయి సేమ్ మళ్ళీ ఇట్లాంటి అమ్మాయిలు హాస్టల్లోకి వెళ్ళటం అక్కడ బయట చెప్పులు వదిలేసి ఒక దగ్గర చెప్పులు వదిలేసి అవి కూడా చూశాను దానికి అంతా సిమెంట్ మేసినరీ పనులు చేస్తారు కదా మన బేల్దార్ మేస్త్రి వాళ్ళు ఉంటారు ఆ మేస్త్రీ సిమెంట్ అంతా ఉన్నది దాని చెప్పులకి అట్లా ఉన్నప్పుడు సరే ఓకే ఆరు నెలలు ఎందుకు ఆగాయి నెంబర్ వన్ ఆరు నెలలు ఆగే జూన్ జనవరి నుంచి ఈ మధ్యలో ఏం లేవు అంటే దట్ వాజ్ అన్ ఇంపార్టెన్స్ ఈ క్రాక్ ఒక కేసు ఆరు నెలలు ఆగాయి అంటే కనుక దెన్ అతను ఏదో ఫోర్స్ సర్కమ్స్టాన్సెస్ ఆపు ఉండొచ్చు అంతకుముందు ఈ రంతా చేస్తూనే ఉన్నాడు ప్రతి నెల ఒకటి రెండు జరుగుతూనే ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ అంతా టూ థౌసండ్ ఎయిట్ జనవరి నుంచి జూలై దాకా ఆల్మోస్ట్ లీవ్ అనమాట ఎందుకు ఆగాయి అన్నప్పుడు దెన్ సింపుల్ క్వశ్చన్ అడిగి వాడిని ఏదో పరిస్థితులు వాడిని కట్టుబాటు చేసి ఉంటాయి అనేది కట్టుబాటు అనేది అన్నప్పుడు వాడు జైల్లో ఉండొచ్చు కదా ఆ టైంలో నేరస్తులు ఉండొచ్చు వాడు సో వాడు జైల్లో ఉంటే కనుక ఈ టైంలో జైల్లో ఉన్నవాడు నందిగామ వాస్తవ్యుడు చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు ఉన్నాడు ఎవడ ఉన్నాడు అని అన్నాడు అన్నాడు అంటే కనుక నేను అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అతను ఈసారి సార్ సత్యంబాబు ఒకడు ఉన్నాడు సార్ వాడు అప్పుడు జనవరి ఎండింగ్లో అనుకుంటా ఒక కానిస్టేబుల్తో కూడా గొడవ పడ్డాడు సెల్ ఫోన్ దొంగతనం చిన్న దొంగతనం అయితే చెప్పాడు అది చెప్పినప్పుడు రైట్ ఓకే ఫైన్ అతను మధ్య రిలీజ్ అయ్యాడు అని అన్నాడు రిలీజ్ అయ్యాడంటే కనుక సీ దాంట్లో వెంటనే ఏముంటుంది సరే ఓకే అతని ఫోటోగ్రాఫ్ తీసు మనకి అతను మనకి మనకి ఎవడో తెలియదు సత్యంబాబు ఎవడో కూడా తెలియదు ఆ ప్రాంతం నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అదిగా ఇప్పుడు వెళ్ళలేదు సో ఆ సత్యంబాబు ఎవడో తెలియదు వీళ్ళు ఎవరో తెలియదు ఎవడో తెలియదు మనకి సో సరే సత్యంబాబు ఫోటో తీసిరాడు అని చెప్పాను ఫోటో తీసుకొచ్చారు తీసుకొస్తే నైట్ ఈ హాస్టల్స్లో చూసిన వాళ్ళు కొన్ని కేసెస్లో క్లియర్గా చూసిన వాళ్ళు ఉన్నారనమాట ఒక బా బా ఒక లేడీ వివాహిత స్త్రీ అయితే క్లియర్గా చాలా అబ్జర్వ్ ఒక దాంట్లో వచ్చి వాడు డైరెక్ట్గా బెదిరించి చేయటానికి ట్రై చేస్తారు వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి చూపించాం ఆ ఫోటో అందరూ వీడేసారు సార్ అనమాట అంటే క్లియర్ ఎస్ ఈ చేశారు ఇమిడియట్లీ అతను పికప్ చేయటం జరిగింది పికప్ చేసి తర్వాత మాట్లాడటం జరిగితే ఫస్ట్ కాదు లేదంటాడు ఎవరైనా అంటాడు తర్వాత ఈ అడ్మిటెడ్ అడ్మిట్ అయిన తర్వాత ఆ ఇంట్రాగేషన్ క్రమంలో ఈ అడ్మిటెడ్ దట్ ఎస్ ఆయషా కేసు కూడా అనేది అడ్మిట్ చేశాం అది ఆగస్ట్ ట్వెల్త్ నేను మార్నింగ్ ఏంటంటే అయిపోయింది ఇంట్రగేషను కొంత ఒక ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్పీ గారు అప్పుడు ఆయన ఆయన ఎవరు ఉండేవారు కృష్ణ ఎస్పీ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఆయన రిటైర్ అయిపోయింది తర్వాత అప్పుడు ఆయన అన్నారు మా డిఐజీ గారికి చెప్పారు సార్ దొరికిపోయాడు కాబట్టి మేము చూసుకుంటాం కేసులు అన్ని అంటే సరే నాకేముంది నాకు అప్పుడు సమీ అవార్డు ఏదో ఉంది హైదరాబాద్లో దానికోసం నేను హైదరాబాద్కి అవార్డు కోసం నేను వెళ్తున్నాను అనమాట వెళ్తూ నేను అన్నాను సరే డిఐజ్ అన్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళండి అని అన్నాడు అంటే సరే అలానే సార్ నా పని కూడా అయిపోయింది నేను ఎట్లానే వెళ్ళాలి కాబట్టి నేను బయలుదేరి వెళ్ళిపోయాను దాంట్లో అంటే జరిగిన కేసులో అంటే ఇప్పటికీ ఏమంటారంటే తప్పుగా ఇరికిచ్చారు సత్యంబాబుని అమాయకుని చేశారు అంటే ఇచ్చా నేను పొలిటిసైజ్ చేయటం కేసుని డైవర్ట్ చేయటం అనేది అది అది ఏంటంటే ఎవరి వాళ్ళు ఇంట్రెస్ట్ పార్టీస్ రకరకాలు కేసు వాజ్ అది దాంట్లో ఆ కేసులో ఆయాషా కేసులో లోవర్ కోర్టు అంటే జిల్లా కోర్టు అది పూర్తిగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని మ్యాచ్ చేశారు సిఐడి కూడా దాంట్లో దర్యాప్తు చేస్తారు పోలీసు అంత ఈజీగా ఉండరు మనం చేసిన దాన్ని మళ్ళీ వంద వంద చెక్కులు ఉంటాయి అనమాట సో ఎవడు దొరికాడు కదా పెట్టమని ఉండదు అనమాట సో వాళ్ళు వెంటనే చెక్ చేసేది ఉంటుంది సిఐడి చెక్ చేశారు లోకల్ పోలీస్ విజయవాడ పోలీస్ చెక్ చేసుకుంటారు సో చెక్ చేసుకున్న తర్వాత ఆహా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లు టాలీ అయింది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి అక్కడ రైటింగ్స్ రాసాడు అవి కూడా టాలీ అయ్యాయి అన్నీ అతనికి లోయర్ కోర్టు సెషన్స్ కోర్టు అతనికి లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఇచ్చింది జీవిత ఖైదు అనమాట ఇచ్చింది అంటే ఒకవేళ అతను అమ్మాయి కూడా అయితే జీవిత ఖైదు ఎలా వస్తుంది అతనికి ఏదో ఏది కొట్టారు కొట్టి దెబ్బలు తాళలేక అతని అందుకో పెరాలిటీకి వచ్చింది అని అంటే అతనికి వచ్చింది ప్రాబ్లం తర్వాత వన్ ఇయర్ తర్వాత అతనికి ఏది అతనికి ఏది న్యూరలాజికల్లో లేకపోతే సమ్ ప్రాబ్లం ఏదో వచ్చి అతను ఉంది అప్పుడు బాగానే ఉన్నాడు హెల్తీగా ఉన్నాడు సో అంటే తప్పుతో పడ్డాల్సిన వాళ్ళు చాలా రాంగ్గా చెప్తారు అన్నమాట తెలియకుండా ఫ్యాక్స్ తెలియకుండా మాట్లాడతారు అరే పాపం అన్యాయంగా ఇరికిచ్చారని చెప్పేసి అంటారు అన్యాయం ఏమీ లేదు అది ఎప్పటికైనా కానీ ఇప్పటికాదు రేపు ఎప్పుడైనా కానీ కూడా సత్యంబాబుకి తెలుసు పోలీస్ అధికారులు అందరికీ తెలుసు అండ్ యూనో అది హండ్రెడ్ పర్సెంట్ సత్యంబాబు అనేది అందరికీ తెలిసింది ఈ విషయం నెక్స్ట్ ఏం చేశారు జిల్లా కోర్టులోకి వెళ్తే హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు కొట్టేసింది కొట్టచ్చు ఏముంది కింద కోర్టు ఒకటి ఉండొచ్చు పైన కోర్టు ఒకటి జరగవచ్చు రకరకాల కారణాలతో హైకోర్టు కొట్టేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేయాలి కోర్టుకి వెళ్ళాలి అపీల్కి వెళ్ళాలి అక్కడ ఉన్న కారణాల వల్ల అక్కడ సబ్ రాజకీయ పరిస్థితుల్లో వాట్ ఎవరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకుంటా బిస్వాస్ వాస్ అప్పల్కి వెళ్ళలేదు అపీల్కి వెళ్ళాలి యాక్చువల్గా చాలా మంది జడ్జెస్ తోటి నేను అప్పుడు ట్రాఫిక్ డీసీపీగా ఉన్నాను కొంతమంది నాతో మాట్లాడుతూ కూడా ఉన్నారు అది అప్పీల్కి వెళ్తే కరెక్ట్గా ఉండేది కదా ఈ కేసు ఎందుకు అని చెప్పి కూడా జడ్జెస్ కూడా చాలామంది నాతో మామూలుగా మాట్లాడారు అపీల్కి వెళ్ళాల్సిన కేసు అది అప్పీల్కి వెళ్తే కానీ సుప్రీంకోర్టు దాని మీద మళ్ళీ ఇతనే అని చెప్పి అప్పీల్ చేస్తే అప్పుడేమైంది సో ఇది చాలా ఏంటంటే చూసావా అన్ని వసండికి ఇరికిచ్చారు అమాయకుడు కాబట్టి అమాయకులు తెచ్చి పోలీసు వాళ్ళు ఇరికిస్తారు అని అంటే కనుక కాదు రేపు మరి సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారు చాలా అయింది అది చాలా త్రీ ఇయర్స్ అవుతుంది టైం ఫ్రేమ్లో బహుశా హైకోర్టు మానిటర్డ్ సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఉండేదేమో కరెక్ట్గా సరే ఓకే వాట్ ఎవర్ సి నేనేది సిబిఐ వాళ్ళు వాళ్ళు టైం తీసుకుని వాళ్ళు చేస్తున్నారు రేపు హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంటుంది ఇంకా వేరేదేం ఉంటుంది అనేది మీరు చూస్తారు కదా ఎన్నిసి నేను ఇప్పుడు చెప్తే గనుక ఆ రోజు ఇరికిచ్చారు తప్పుగా ఇరికిచ్చారు కేసులు అంటే ఇరికిచ్చేది మనస్తత్వం ఇక్కడ ఎవరు పోలీసులు కానీ చిన్న కేసులోనే ఇరికిచ్చేది అనేది ఒప్పుకోమన్నమాట అట్లాంటివి ఒక మర్డర్ కేసులో చేస్తా చేస్తామండి అసలు అప్పటికి పొలిటికల్గా చాలా అది అంత సెన్సిల్ కేసులో ఒకవేళ నేను అట్లా తప్పుగా చెప్తే కనుక మా అధికారులు ఊరుకుంటారా పైన అధికారులు అప్పుడు ఎట్లా ఊరుకుంటారు అట్లా ఉండదు మీడియా ఊరుకుంటుందా తొక్కేస్తారు అసలు అంత మొత్తం తప్పుగా పెడితే కనుక గోలబలు చేయరు ఫ్యాక్ట్ ఈస్ దిస్ ఫ్యాక్ట్ ఇది రేపు తెలియవండి మీకు రేపు ఇంకా ఫర్దర్గా ఇది ఉంది రాజకీయ కారణాలతో అప్పుడు అప్పీల్కి వెళ్ళలేదు సో ఇప్పుడు ఎప్పుడైనా కానీ సీవీఐ దర్యాప్తు చేస్తుంది అది బహుశా ఎప్పుడైనా కానీ ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు తెలుస్తారు తెలిసినప్పుడు తెలుస్తుంది అప్పుడు కానీ నేను నిజం నెమ్మదిగా తెలిసినా కానీ నిజమైతే తెలుస్తుంది అనమాట అది